హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మమాస్ ఫుడ్. నేను మీ స్వాతి. ఈరోజు నేను క్యారెట్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. 10 నిమిషాల్లో చాలా ఈజీగా ఈ క్యారెట్ రైస్ని ప్రిపేర్ చేసేయచ్చు. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. హెవీ మసాలా లేకుండా పొట్టకి హాయిగా చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడిగా తిన్నా చల్లారాక తిన్నా టేస్ట్ చాలా బాగుంటుంది, కాబట్టి లంచ్ బాక్స్కి కూడా పంపచ్చు. మరి చూసేద్దామా క్యారెట్ రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో. లెట్ స్టార్ట్. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని, 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే క్యారెట్ రైస్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకుని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు పూర్తిగా ఫ్రై చేయకుండా సగం ఫ్రై అవ్వనివ్వాలి. పల్లీలు సగం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఫ్లేవర్ కోసం 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 లవంగాలు, క్రష్ చేసుకున్న 2 ఇలాచీలు వేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా జీడిపప్పు పలుకులు, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కొద్దిగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 మీడియం సైజు ఆనియన్ని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి. 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. మంట లో ఫ్లేమ్లో ఉంచుకుని ఆనియన్స్ మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. క్యారెట్ రైస్లో ఆనియన్స్ పూర్తిగా ఆప్షనల్. మీరు వద్దు అనుకుంటే ఆనియన్స్ని స్కిప్ చేసేయచ్చు. ఆనియన్స్ మెత్తగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని వీటిని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక 2 మీడియం సైజు క్యారెట్స్ని తురుముకుని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే కొంచెం పెద్దగా కూడా తురుముకోవచ్చు. ఇప్పుడు అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి క్యారెట్ తురుముకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు ఒకసారి బాగా మిక్స్ చేసి క్యారెట్ని 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 గ్లాస్ రైస్ని ఈ విధంగా పొడి పొడిగా ఉడికించుకొని చల్లార్చుకుని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పు, 1.5 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఉప్పు కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. మనం ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని రైస్కి బాగా పట్టేలాగా 2 మినిట్స్ కలుపుతూ కుక్ చేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని రైస్ని ఈ విధంగా కలుపుతూ కుక్ చేసుకోవాలి. చివరిగా ఇందులో కొద్దిగా కొత్తిమీర చల్లి బాగా ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. అంతే, వేడి వేడి క్యారెట్ రైస్ తయారైపోయింది. లంచ్కైనా లంచ్ బాక్స్కైనా డిన్నర్కైనా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. పిల్లల నుండి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు. మరి చూసారు కదా క్యారెట్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీకు నచ్చితే తప్పకుండా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.